Hi, I am Krishna Basav. Now I am going to explain third question in 7.2 exercise. Find the ratio in which the line segment joining the points -3, 10, 6, -8 is divided by -1, 6. Baga ichina question baga ardham chesukondi. What is given data? Em icharu? Em kanukovali? What we have to find? Find the ratio. We have to find the ratio. Ratio ante enti? The line segment joining the points. Line segment out on the line segment at the part of the line. Adi undi. Adi ye vidhanga vachindante? Starting point vachi -3, 10 and ending point -6, -8. 3, 6 and starting point anta -3, 10. So ikkada ఇట్లా అనుకుందాం ఇది -3, 10 ఎండింగ్ పాయింట్ ఈజ్ 6, -8 గుర్తు ఇదంతా రఫ్ డయాగ్రామ్ గ్రాఫ్లో మనం డ్రా చేస్తుంది కాదు ఓకేనా ఈ ఎండ్ పాయింట్స్ ఇది ఈజ్ డివైడెడ్ బై ఈ లైన్ సెగ్మెంట్ డివైడ్ అవుతుంట ఈ పాయింట్ ద్వారా సో ఈ పాయింట్ ఇది అనుకుందాం కాసేపు ఎంత -1, 6 దిస్ ఈజ్ డివైడింగ్ పాయింట్ ఓకేనా ఇక్కడ ఏబి దానికి పి అనే పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కానీ నేమ్స్ ఏం లేదు కానీ ఇక్కడ నేమ్స్ పెద్ద పని లేదు అవసరమైతే మనం నేమ్స్ రాస్తాం ఇక్కడ నేమ్స్ పెద్దగా అవసరం లేదు సో ఇది మనకి ఇక్కడ రేషియో ఎంత ఇక్కడ రేషియో ఎంత మనం కనుక్కోవాలి ఇది క్వశ్చన్ మరి ఎట్లాగా ఎట్లా కనుక్కుంటామంటే సేమ్ ఫార్ములా ఇచ్చేస్తాం ఈ మనకి డివైడింగ్ పాయింట్ తెలుసు కదా కానీ మన సెక్షన్ ఫార్ములా ఉంది సెక్షన్ ఫార్ములాలో ఏం కనుక్కోటానికి సెక్షన్ ఫార్ములా డివైడింగ్ పాయింట్ కనుక్కోటానికి అది సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి మనం డివైడింగ్ పాయింట్ కనిపెడదాం కనిపెట్టిన తర్వాత కానీ నాకు ఆ పాయింట్ తెలుసు ఆ పాయింట్ ఇదే అని చెప్తాము ఆ పాయింట్ ఈ పాయింట్ ఈక్వల్ చేస్తాం మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఇండైరెక్ట్ క్వశ్చన్ అంటారు ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పేపర్ టఫ్గా ఉంది అంటే ఈ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఉండటం వల్ల పేపర్ టఫ్ అని చెప్తాం కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేయండి పేపర్ టఫ్ అంటే ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీటినే మనం జాగ్రత్తగా మనం దృష్టి నేర్చుకున్నాం అనుకోండి ఇంకా టఫ్ అనే మాటకి అసలు అర్థమే ఉండదు ఓకేనా కాబట్టి ఇది ట్రై చేద్దాం సో బాగా క్లారిటీగా ఉండాలి వాట్ ఈజ్ గివెన్ వాట్ యూ హ్యావ్ టు ఫైండ్ ఎండ్ పాయింట్స్ ఇచ్చారు ఆ డివైడింగ్ చేసే పాయింట్ ఇచ్చారు ఆ రేషియో ఎంత అది కనుక్కోవాలి దీనికి మనం చేసే ప్రొసీజర్ ఫస్ట్ గివెన్ డేటా రాసుకుంటాం ఆ సెక్షన్ ఫామ్లో యూజ్ చేసే పాయింట్ కనుక్కుంటాం మరి ఇక్కడ రేషియో లేదు కదా ఎట్లా సార్ అనుకుంటే రేషియో అని అనుకుంటాం మనం ఆ ఫార్ములాలో M1, M2 ఉంది కదా అదే మనం అనుకుంటాం ముందుగా అదే ఆన్సర్ వస్తుంది చివరిలో చాలా ఇంపార్టెంట్ చూసుకుంటా సో ఫస్ట్ గివెన్ డేటా రాస్తున్నాను ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్ పాయింట్స్ ఎండ్ పాయింట్స్ సో ఫస్ట్ పాయింట్ ఈజ్ -3, 10 అండ్ సెకండ్ పాయింట్ 6, -8 సో దీస్ ఆర్ ది ఎండ్ పాయింట్స్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఓకేనా సో డివైడింగ్ పాయింట్ కూడా ఇచ్చాడు డివైడింగ్ పాయింట్ ఈజ్ హౌ మచ్ ఇట్ ఈజ్ -1, 6 సో ఇప్పుడు డివైడింగ్ రేషియో కనుక్కోవాలి ఏది కనుక్కోవాలి దాన్ని అనుకుంటాం లెట్ డివైడింగ్ రేషియో ఈజ్ M1:M2 M1:M2 అని నేను అనుకున్నాను కనుక్కోవాల్సింది కూడా అదే కాబట్టి ఫార్ములా సెక్షన్ ఫార్ములా సెక్షన్ ఫార్ములా ఏంటది M1 X2 + M2 X1 / M1 + M2 M1 Y2 + M2 Y1 / M1 + M2
So this is the dividing formula. So our dividing ratio mana m1 m2 anukunnam, our points already ikkada unnai. Again I am writing here -3, 10 and 6, -8. This is x1 y1 x2 y2, a ratio m1 is to m2. So m1 ante m1 into x2 ante value, x2 ante -6 ante kada, x2 value 6 plus m2 into x1 ante -3 divided by sum of the ratios m1 m2 comma m1 y2 y2 ante -8 plus m2 into y1 ante -3 by m1 plus m2. So that is equal to m1 into 6 ante 6 m1 plus into minus 3 m2. ఇక్కడ ఫస్ట్ సైన్స్ మల్టిప్లై చేయాలి, తర్వాత నెంబర్స్ మల్టిప్లై చేయాలి, ఆఫ్టర్ దట్ వేరియబుల్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ సైన్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 6 ఉంది, ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. 6 ones are 6, m1 ప్లస్ ఇంటూ మైనస్ ఫస్ట్ సైన్స్, తర్వాత నెంబర్లు, ఇక్కడ 3, ఇక్కడ 1 ఇంటూ 3 3, ఇక్కడ m2 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి m2. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్, m1 ప్లస్ m2. ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ 8 ఇంటూ m1 8 m1 ప్లస్ ఇంటూ మైనస్ 3 m2 బై m1 m2. y1 వాల్యూ నేను ఇక్కడ బై మిస్టేక్ రాంగ్ రాశాం, ఎందుకంటే y1 అంటే 10 రాయాలి, నేను -3 రాశాం. నాకు ఇక్కడ ఎందుకు డౌట్ వచ్చింది అంటే మీకు క్వశ్చన్ అంతా అయిన తర్వాత చెప్తాను, ఇక్కడ ఒక క్లారిటీ వచ్చేస్తుంది, అది మనం తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ వాల్యూస్ని కరెక్ట్గా రాద్దాం. సో ఇక్కడ విచ్ 10 ప్లస్ 10, సో 10 కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ప్లస్ 10 m2. సో ఇది అన్నమాట క్వశ్చన్. సో దీన్ని ఇంకా ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ సపరేషన్ చేయాలి. సపరేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి, బేస్లు డిఫరెంట్గా ఉన్నాయి, బేస్లు డిఫరెంట్గా ఉంటే సపరేషన్ కుదరదు, అంటే లైక్ టర్మ్స్ కాదనమాట. ఇక్కడ m1 ఉంది, అక్కడ m2 ఉంది, ఇవి లైక్ టర్మ్స్ కావు. లైక్ టర్మ్స్ మాత్రమే ఎడిషన్ కానీ సపరేషన్ కానీ చేస్తాం, ఇది అన్లైక్ టర్మ్స్ అనమాట, కాబట్టి కుదరదు. ఏం చేస్తామంటే ఇంకా అంతే, ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళాం, ఇక్కడ కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ డివైడింగ్ పాయింట్ మనకి ఈ విధంగా ఉంది, ఈ డివైడింగ్ పాయింట్ ఈ విధంగా ఉంటే, బట్ మనకు తెలుసు డివైడింగ్ పాయింట్, బట్ గివెన్ డివైడింగ్ పాయింట్ ఈజ్ ఎంత, డివైడింగ్ పాయింట్ -1, 6. డివైడింగ్ పాయింట్ ఎంత, -1, 6. కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేద్దాం. సో లేదా దట్ ఈస్ 6 m1 - 3 m2 బై m1 + m2 కామా -8 m1 + 10 m2 బై m1 + m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ, -1, 6. ఇక్కడ ఎక్స్ వాల్యూని ఈక్వల్ చేసిన అంటే ఇదంతా ఎక్స్ వాల్యూ, ఇదంతా వై వాల్యూ, ఏ వాల్యూని ఈక్వల్ చేసుకున్నా మన ఆన్సర్ వస్తుంది, ఏదైనా ఓకే.
సో మనం స్టార్టింగ్లో ఫస్ట్ ఉంది కాబట్టి ఎక్స్ చేద్దాం, లేదా వై చేసినా సేమ్ ఆన్సర్. సో ఎక్స్నే చేద్దాం. ఈక్వేటింగ్ ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ చేద్దాం. ఆ ఎక్స్ కోఆర్డినేట్ ఏముంది, 6m1 మైనస్ 3m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు ఎంత వాల్యూ అది, -1. సో ఇక్కడ కొంచెం సెపరేట్ ప్రొసీజర్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ m1 m2 వాల్యూ కావాలి, అంటే రేషియో కావాలి. రేషియో కావాలంటే ఏం చేయాలంటే ఈ ప్రొసీజర్ చూసుకోండి. ఇది డివిజన్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. కాబట్టి 6m1 మైనస్ 3m2 ఈక్వల్ టు -1 ఇంటూ m1 ప్లస్ m2. 6m1 మైనస్ 3m2 ఈక్వల్ టు -1 ఇన్సైడ్ వెళ్తున్నా అనమాట, మైనస్ ఇంటూ ప్లస్ -1 ఇంటూ m1 మైనస్ ఇంటూ ప్లస్ -1 ఇంటూ m2. ఇక్కడ దాకా జనరల్గా ఎవరైనా చేస్తారు. ఇక్కడ ఈ ప్రొసీజర్ మీరు గుర్తుపెట్టుకోవాలి, పెట్టుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఏంటి ప్రొసీజర్ అంటే, ఈ m1లో ఈ సైడ్ రాయాలి, m2లో ఆ సైడ్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, m1లో ఈ సైడ్, m2లో ఆ సైడ్. ఎందుకు రాయాలో మీకు తర్వాత తెలుస్తుంది. సో m1 ఇక్కడ, ఇది ఇక్కడే ఉంది, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ m2 ఆ సైడ్ వెళ్తుంది, ఆ సైడ్ ఉన్న m1 ఈ సైడ్ వస్తుంది. ఇక్కడ -m1 కదా, లెఫ్ట్ సైడ్ రాగానే +m1 అవుతుంది. ఈజుకల్ టు క్రాస్ అయితే సైన్స్ మారుతాయి, తెలుసు కదా మీకు. ఆల్రెడీ ఇక్కడ -m2 ఉంది, ఈ -3m2 గోయింగ్ టు రైట్ సైడ్, +3m2. ఇప్పుడు 6m1 యాడ్ చేస్తే సేమ్ m1 7m1 ఈజుకల్ టు, ఇక్కడ మైనస్ ఏం లేదు 1 అనమాట, +3. -1 + 3 అంటే 2m2, ఇంతే కదా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ 2కి m2కి మిడిల్లో ఇంటూ సింబల్ ఉంది, అంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే m2 ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డివిజన్ అవుతుంది. అదేవిధంగా 7 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. కాబట్టి m1 ఈ m2 మల్టిప్లికేషను డివిజన్, ఈజ్ఈక్వల్ టు 2 ఇక్కడ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషను రైట్ సైడ్ డివిజన్. సో m1 / m2 రేషియో అంటే ఏం లేదు, డివిజన్ రేషియో అంటే. సో m1 / m2 డివిజన్ అంటే రేషియో అంటే ఇట్లాగే రాస్తాం, డివిజన్ రేషియో కింద 2:7. సో ఇది ఆన్సరు. సో డివైడింగ్ రేషియో, డివైడింగ్ రేషియో ఈజ్ 2:7. ఇది థర్డ్ క్వశ్చన్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు, లైక్ చేయటం మర్చిపోవద్దు, కామెంట్ రాయటం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.